follow with the Demag model AC 80 ton crane. This operating function of carrier बड़ा देख लो क्या से ये है कंप्यूटर डिस्प्ले ऑपरेटिंग डिस्प्ले डिमैग मॉडल एसी 80 टन ट्रेन इधर चूड़ने इधर कंप्यूटर डिस्प्ले फर्स्ट मनो रागाने इकनुंची इधर मेन की ऑन चेयर ऑफ सारा ऑन चेयर ఇక్కడ కంప్యూటర్ డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. ఒక అర నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ రెండోసారి కంప్యూటర్ ఈకేన్ రెండోసారి ప్రెస్ చేయండి, అప్పుడు ఫుల్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు యాక్టివేట్ అవగానే ఫస్ట్ ఇది హోమ్ కీ అంటారు, ఈ హోమ్ కీని ప్రెస్ చేసి ఈ సీన్ ప్రెస్ చేస్తే కంప్యూటర్ ఆటోమేటిక్ సెట్టింగ్ నార్మల్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు భూమ్ లేపడానికి ఈ బైపాస్ స్విచ్, ఇది బైపాస్ స్విచ్, ఈ మూడు బైపాస్ స్విచ్ని ప్రెస్ చేసి ఈ లివర్ని లివర్ డౌన్ అండ్ లెఫ్ట్ ప్రెస్ చేస్తే హుక్ అప్ బూమ్, హుక్ డౌన్ బూమ్ అప్ వస్తుంది. బూమ్ పైకి లేపిన తర్వాత ఇదిగో ఇది స్వింగ్ లాక్ స్విచ్. ఇదేమో ఇంజిన్ ఆఫ్, ఇదేమో కౌంటర్ రైడ్, కౌంటర్ రైడ్కి పిస్టన్గా స్విచ్ ఇది. ఇదేమో కాంట్రాక్ట్ పిస్టన్ లాక్ స్విచ్, కాంట్రాక్ట్ లాక్ లాకింగ్ స్విచ్. ఇది కాంట్రాక్ట్ పిస్టన్ ఫస్ట్ ఈ స్విచ్ పైకి ప్రెస్ చేసి ఉండిస్తే ఈ పిస్టన్ అలా పైకి లేస్తుంది, కాంట్రాక్ట్ పైకి లేపుతుంది. పైకి లేపిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ బటన్, ఈ లైట్ లేపుతుంది, ఈ లైట్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. ఇది పైకి లేపిన తర్వాత చూడండి, టచ్ అయిన తర్వాత ఇదిగో ఈ లాక్, కంప్యూటర్ లాక్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని కింద వైపు ప్రెస్ చేసి నొప్పితే అప్పుడు ఇక్కడ ఉన్న సిమ్లో ఈ సిమ్లోకి వస్తాను. ఇక్కడ రెడ్ లైట్ పోయి ఈ లైట్ ఈ స్విచ్లో లైట్ వస్తుంది, అంటే లాక్ అయినట్టు. లాక్ అయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ పిస్టన్ స్విచ్ని మళ్ళీ కింద ప్రెస్ చేస్తే అప్పుడు కౌంటర్ రైట్ పిస్టన్ అలా జాకులు కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక కౌంటర్ రైట్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ హోమ్ కీని ఒకసారి ప్రెస్ చేసి ఈ వన్ ప్రెస్ చేసి ఈ సీన్ ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ కంప్యూటర్ ఫుల్ కంట్రోల్డ్ కంప్యూటర్ సెట్ అవుతుంది. ఫుల్ కంప్యూటర్ వన్ అనేది ప్రెస్ చేస్తే ఫుల్ కంట్రోల్డ్ 18 టన్ కంట్రోల్డ్ ఆపరేటింగ్ పర్సన్ సెట్ అవుతుంది. అప్పుడు మీకు భూమ్ ఎంత తీసుకోవాలనేది ఈ చార్ట్లో ఉంటాయి. ఈ చార్ట్లో చూసుకోండి, ఈ చార్ట్ ప్రకారం ఈ భూమి ఎంత కావాలి. ఐదు భూములు ఉంటాయి, ఈ ఐదు భూములు చూసుకున్నాక భూమి చేంజ్ చేయాలంటే ఇంకో ఈ భూమి స్విచ్ని ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింబుల్లో మారుతుంది అన్నమాట. అప్పుడు మీకు ఈ కోడ్ ప్రకారం 1 కావాలా, 2 కావాలా, 3 కోడ్లు ఉన్నాయి. ఇవి కోడ్లు ఇస్తాను, భూమి ఇవన్నీ భూమికి సంబంధించిన కోడ్లు. ఎంత భూమి కావాలి ఆ ప్రకారం ఈ కోడ్లు చూస్తే ఈ కోడ్ ప్రకారం నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత సి అంటే చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇది చూడండి, ఇది ఫస్ట్ భూమి స్విచ్, ఇది సెకండ్ భూమి స్విచ్, ఇది 3, 4, 5 మూడు భూమి స్విచ్. మీరు కావాలనుకునే భూమి ప్రకారం ఈ స్విచ్ని ఆన్ చేసి ఈ లివర్ని ప్రెస్ చేస్తే భూమి పైకి వెళ్తుంది, భూమి కిందకి వస్తాయి. భూమి రిట్రాక్ట్ అదే వర్క్ అయిపోయిన తర్వాత భూమిని మళ్ళీ కింద తీసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ పొజిషన్లో ఇది ఈ భూమి ప్రెస్ చేసి ఈ వన్ ప్రెస్ చేసి సి ప్రెస్ చేస్తే 0 భూమి 4 క్వశ్చన్లోకి కోడ్ అనమాట. 4 క్వశ్చన్ కోడ్ కొట్టిన తర్వాత అప్పుడు మీరు ఏ భూమి తీసుకున్నా భూమిలో ఒక స్విచ్ చేసుకుంటే తీసుకోవాలన్నమాట. అంతే, ఇంకా కష్టమే కాదు, తీసుకోండి. మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా నా పేరు రెడ్డి భాస్కర్ రెడ్డి.